సెపరేట్ కలెక్షన్ ఈ సాయంత్రం వస్తాను. ఏయ్ ఎక్కడికి? లోపల ఏసీ రిపేర్ అన్నారు. అవసరం లేదా? సరే వెళ్ళిపోతాను. ఏ దాసు పోనిరా. ఎవరు నువ్వు? సార్ రూమ్ లో ఏసీ పని చేయట్లేదని ఫోన్ చేశారు. ఎవరు పంపించారు? దాస్. సరే పదా. భర్తలకు భార్యలు ఎలాగో నాయకులకు జనాలు అలాగే. వాళ్లకు లొంగినట్టే ఉండాలి, చాటుగా చేసేవన్నీ చేసేయాలి. ఇదేసి లాడర్ ఏమైనా ఉందా? ఉంది. ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిని 21 ఇయర్స్ ఓల్డ్ విస్కీని వదలకూడదు. వీడు మిరియాలరావు, నా క్వారీలో అకౌంటెంట్. ఇప్పుడు ఈ థర్మల్ ప్రాజెక్ట్ లో మీకు 51% పార్ట్నర్. దొరికేవరా అన్న డాష్ గా. వన్ మోర్ థింగ్. ఏమైంది? ఒరే ఓవర్ సైజ్ ఎద్దులారా, ఎంతసేపు తరుగుతారా? దొరకలేదని చెప్పండిరా, వెళ్ళండిరా, వెళ్ళండి, పొండ్రా పొండ్రా. వెళ్ళకపోతే? వెళ్ళకపోతే రెండు జరుగుతాయిరా. ఒకటి నేను మిమ్మల్ని కొట్టడం, రెండోది రెండోది నేను ఇంతవరకు వాడలా. ఊరే నాకు తెలియక అడుగుతాను, నేను సరిగా కొడుతున్నాను లేకపోతే మీరు కొంచెం ఓవర్గా పడుతున్నారా? హెయిర్ కట్ బాగుంది, ఎక్కడ చేయించా? కొట్టకని చెప్పన్న గ్లామర్ దెబ్బతింటదని దిల్లారా. అసలే పిల్లి కాలేదు, 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలు ఉన్నారు. మొహం మీద కొడితే ఇంకా నా గ్లామర్ దెబ్బతిని నన్ను ఎవరు చేసుకుంటారా? ఎవరు చేసుకుంటారు? మనోడు చావాళ్ళండి, చస్తే వాడు హీరో ఎట్ అవుతాడు? అసలు వాడి కథ నేను ఎందుకు చెప్తాను చూడండి, ఇప్పుడే అసలు కథ మొదలవబోతుంది.
ఏమండి కొంచెం నర్సును పిలుస్తారా? నేను నర్సునే. ఊరుకోండి, మిస్ యూనివర్స్ నర్స్ డ్రెస్ వేసుకుని వస్తే నాకు తెలియదు అనుకుంటున్నారా? ఈ దూకుడికే ఇక్కడికి వచ్చి పడ్డావు. ఎక్కడ పడినా మీ పక్కనే పడ్డాను. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో తెలుసా? ఏ దానయ్యో భగవానో, రోడ్డు పైన పడిపోయి ఉంటే దయచేసి ఇక్కడ తీసుకొచ్చుంటారు. కాదు, ఒక అమ్మాయి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, నీ కోసం ఎంత కష్టపడిందో తెలుసా? దగ్గరండి చూసుకొని నువ్వు అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుసుకున్న తర్వాత వెళ్ళిపోయింది. ఏంటి చైన్ నీకు ఇవ్వాలా? ఇది ఇస్తే నువ్వు తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి నువ్వు మీ ఊరెళ్ళి అప్పుడు డబ్బులు పంపిస్తావా? ఎవరన్నా ఎదవలకి చెప్పు. అందుకే సార్ మీకు చెప్తాను. పాపం ఆడపిల్ల చైన్ ఇచ్చేయండి డాక్టర్. ఎవరు ఎలవా డాక్టర్? ఇవ్వకపోతే మీరు కిడ్నీలు అమ్మేస్తున్నారని బయట ప్రచారం చేసి మీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తాను. నాకు ఆల్రెడీ ఆ బ్యాడ్ నేమ్ ఉంది, ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు. నర్స్ అఫైర్ ఉందని మీ వైఫ్ చెప్తా. మా ఆవిడ ఎప్పుడో లేచిపోయింది, ఇప్పుడు నర్స్ తోటే రొమాన్స్ చేస్తున్నాను. ఇదిగో నీకు చైన్ కావాలంటే ఒకటే మార్గం, దీన్ని పీకెల. థాంక్యూ ఫర్ ది ఐడియా. హలో. హలో సార్, నేను వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు ఎక్కడున్నావు? ఫామ్ హౌస్ వెళ్ళాను సార్, అక్కడ చాలా పెద్ద న్యూసెస్ అయింది సార్. దాని తర్వాత చాలా పెద్ద వాయిలెన్స్ జరిగింది సార్. బ్యాలెన్స్ తర్వాత చదువు గానీ ముందు ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ దొరికింది సార్. దొరికిందా? వెరీ గుడ్ రాజా. ఎక్కడ ఉంది? నా జేబులో ఉంది సార్. అర్జెంట్ గా నీ జేబు తీసుకుని ఇక్కడ రా, నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తా. ఈ రోజు కాదు కానీ రేపు వస్తాను సార్. ఏమయ్యా, ఈ రోజు మంగళవారం? కాదు సార్, హైదరాబాద్ వెళ్ళి ఒక అమ్మాయికి చైన్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాలి సార్. ఏమయ్యా చైన్ ఇస్తే ఆమె కదా చెప్పాలి థ్యాంక్స్. నువ్వు చూడటానంటావేంటి థ్యాంక్స్? వెంకటేశ్వరరావు. హలో. ఫోన్ పెట్టేసినట్టు ఉంది కదా సార్? అవును వెంకటేశ్వరరావు. అయితే ఇప్పుడు నిజంగానే పెట్టేస్తాను, బాయ్. అరే ఎందుకు పెట్టేస్తావయ్యా? విషయం ఉన్నవాడికి వినయం ఉండదు, వినయం ఉన్నవాడికి లక్ ఉండదు. హలో సార్, ఢిల్లేశ్వరరావు గారి ఎవిడెన్స్ దొరికింది సార్. వెరీ గుడ్ అవుతారు. ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? ప్రస్తుతానికి వేరే వాడి జేబులో ఉంది సార్, రేపు నా జేబులోకి వస్తుంది సార్. నా జేబులోకి ఎప్పుడు వస్తుంది సార్? నా జేబులోకి రాగానే జీబులో హైదరాబాద్ వస్తాను సార్. నీకు డిప్యూటీ డైరెక్టర్ జాబ్ కన్ఫర్మ్. సార్ థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్. హలో. హలో భద్రం, మీ బాస్ మ్యాటర్ నా దగ్గర ఉందా? పని తొందరగా ఇటు చూడు, నేను దాన్ని 3 రోజుల కన్నా ఆపలేను. ఎంత అడుగుతున్నాడు? 100. వాడు చచ్చాడన్నారు కదరా? చచ్చాడు అనుకున్నావు సార్? చచ్చాడు అనుకోవడం ఏంట్రా? టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటా. గడ్డం నువ్వు కూడా వెళ్ళు. ఎవడ్రా వాడు?